బజార్ సినిమా షూటింగ్ జరుగుతోంది. సావిత్రిపై కేవీ రెడ్డి నీకోసమేనే జీవించునది పాట తీస్తున్నారు. అప్పుడు జరిగిన ఓ సంఘటన లొకేషన్ మొత్తాన్ని విస్తుపోయేలా చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలనుందా? సరే, ఈ వీడియో చూడండి. ఆ సమయంలో ఎందుకో కెమెరామెన్ మార్కస్ బట్లే సావిత్రి పెద్దగా పలుకోవడం లేదు. ఎలాగైనా సావిత్రికి బుద్ధి చెప్పాలనే కసిమీదున్నారు బట్లే. నీకోసమే నే జీవించునది పాటను సావిత్రిపై చిత్రీకరిస్తున్న సమయంలో ఒక క్లిష్టమైన కెమెరా యాంగిల్ని సెట్ చేశారు ఆయన. సావిత్రి సైడ్కి తిరుగుంటారు, క్లోజ్ షాట్ అన్నమాట. మ్యూజిక్కి తగ్గట్టుగా మూడు కన్నీటి బొట్లు నేలరాలాలి. అది కూడా సింగిల్ షాట్లో పడితేనే డెప్త్. ఈ విషయాన్ని కేవీ రెడ్డికి కూడా వివరించారు బాట్లే. అయితే కేవీ రెడ్డి మాత్రం ససమిరా అన్నారు. ఏడవమంటే ఓకే, కానీ మూడు కన్నీటి చుక్కలు పడాలంటే ఎలాగయ్యా అన్నారు. సింగిల్ టేక్లో అలా పడితేనే డెప్త్. ఏదో పెద్ద మహానటిని అనే ఫీలింగ్లో ఉంటారుగా కొంతమంది, చేయలేరా అని సావిత్రిని ఉద్దేశించి రెచ్చగొట్టేలా మాట్లాడారట బాట్లే. ఈలోపు కేవీ రెడ్డి ఏదో చెప్పబోతుంటే సావిత్రి అడ్డొచ్చి నేను చేస్తా అన్నారట. అంతే, కేవీ రెడ్డి షాక్. అదేలాగమ్మా అని ఆయన నచ్చజెప్పబోతుంటే, మూడు కన్నీటి చుక్కలు కాదు, మీకు ఎన్ని కన్నీటి చుక్కలు కావాలంటే అన్ని కన్నీటి చుక్కలు పడతాయి, చూస్తారా అన్నారట సావిత్రి కసిగా. ఒక్కసారి లొకేషన్ మొత్తం వేడెక్కింది. వాతావరణాన్ని ఇంకాస్త వేడెక్కిస్తూ, నేను గెలిస్తే మీ తర్వాత సినిమాలో కూడా హీరోయిన్గా నన్నే తీసుకోవాలి, ఓకేనా అని కేవీ రెడ్డి ముందు పందెం విసిరారట సావిత్రి. దాన్ని పొగరు అనాలో లేక ఆత్మవిశ్వాసం అనాలో అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. కేవీ రెడ్డికి కోపం నషాళానికి అంటింది. ఇప్పుడు ఒక్క మార్కస్ బాట్లే మాత్రమే కాదు, కేవీ రెడ్డి కూడా సావిత్రికి ఎగనెస్ట్. ఆ మాటకొస్తే లొకేషన్ అంతా ఆమెకు వ్యతిరేకంగానే ఉంది. ఏం పొడి చేస్తుందో చూద్దామన్నట్లు అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. సైలెంట్ రోలింగ్ యాక్షన్ అని కేవీ రెడ్డి కేక పెట్టగానే నగారాలో పాట మొదలైంది. సావిత్రి శశిరేఖల మారిపోయారు. క్లోజ్ షాట్ మ్యూజిక్కి తగ్గట్టుగా టక్ 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 మని సరిగ్గా మూడంటే మూడు కన్నీటి చుక్కలు అలా నీళ్లరాలాయి వితౌట్ గ్లిసరిన్. అంతే, లొకేషన్ అంతా విస్తుపోయింది. చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నుంచి కరతాళ ధ్వనులు మొదలయ్యాయి. చప్పట్లు కొట్టడం మొదలుపెట్టిన తొలి వ్యక్తి మార్కస్ బట్లే. ఆనందం ఆపుకోలేకపోయాడాయన. ఎక్సలెంట్ సావిత్రి, ఎక్సలెంట్ అంటూ పరుగున వచ్చి సావిత్రి చేతులను తన నుదుటకు ఆనించుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కేవీ రెడ్డి అయితే ఆ మహానటి విశ్వరూపాన్ని చూసి పులకించిపోయి, నువ్వు తెలుగు తెరకు దొరికిన రత్నాయివమ్మ అంటూ సావిత్రిని అభినందనలతో ముంచెత్తారు. లొకేషన్లో ఉన్నవారంతా సావిత్రికి జేజేలు పలికారు. దట్ ఈజ్ సావిత్రి. ఆ విధంగా తన నటనతో ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చేసుకున్నారు సావిత్రి. అందుకే ఆమె మహానటి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.